రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు గనక శృతి మించితే అదొక పెద్ద వివాదంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కరోనా వైరస్ పేరుతో జరుగుతున్న ప్రచారం అంతా ఇంత కాదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా కరోనా ఎఫెక్ట్ లేకపోయినా రాజకీయాల్లో మాత్రం కరోనా ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉంది. అంటే రాజకీయ ప్రచారాలకు, రాజకీయాల్లో విమర్శలకు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడానికి కరోనాను మాత్రం బాగా ఉపయోగించుకుంటున్నారు. అది ఎంతవరకు పోతుందంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించే వరకు. అంటే పరిధి దాటిపోయి, పరిమితులు దాటిపోయి, ఇంకా నోటికి అద్దుపద్దు లేకుండా మాట్లాడుతున్నారు అని అధికార పక్షంతో విమర్శించుకునేంత వరకు ప్రతిపక్షం దిగజారిపోతుందని అనుకోవాలో ఏంటో అర్థం కాదు. ఆ స్థాయిలో ఇంతకుముందు గతంలో ఒకసారి టీడీపీకి చెందిన ఒక మహిళా నేత ఇదే సందర్భంలో అమరావతిలో రైతులకు సంబంధించి చేస్తున్న దీక్ష ఏదైతే ఉందో, అక్కడ ఉద్యమం ఏదైతే ఉందో, అక్కడ పోలీసులు డ్రోన్ కెమెరాలు వాడారు అనే దాని మీద ఒక మహిళా నేత జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని విమర్శించిన తీరుపై వైసీపీ శ్రేణులు ఎటువంటి రియాక్షన్ ఇచ్చారో, ఎటువంటి కౌంటర్లు ఇచ్చారో సోషల్ మీడియాలో అందరూ చూశారు. అయినా సరే ఇంకా అంటే రాజకీయాల్లో విమర్శించుకోవడంలో తప్పులేదు, ఆరోపణలు చేయడంలో తప్పులేదు, దాన్ని ఎవరూ తప్పుపట్టరు. కాకపోతే దానికి కూడా కొంచెం పరిమితి ఉంటాయి, లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ దాటి వ్యక్తిగతంగా విమర్శించారు. ఇప్పుడు కరోనాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలను ఇందులోకి లాగడం అవసరమా? వాస్తవానికి ఎవరు? అది కూడా బుద్ధా వెంకన్న గారు. అంటే మొన్న ఏదో వాళ్ళ మీద దాడి జరిగిందని, ఓకే, ఎప్పుడైనా వైసీపీ నేతలు, కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానివ్వండి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శించి వ్యక్తిగతంగా వాళ్ళని వీళ్ళని లాగారా? రాజకీయ నాయకులు కాకుండా ఏ నాయకుడికి సంబంధించి అయినా చంద్రబాబు గారి గురించో లేదా వేరే వాళ్ళ గురించో లాగారా? చంద్రబాబు గారి కుమారుడు ఆల్రెడీ లోకేష్ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయ విమర్శలు తప్పవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు రాజకీయాల్లో లేరే, వాళ్ళేదో ఎక్కడో లండన్లో చదువుకుంటున్నారు. వాళ్ళ గొడవ ఇప్పుడు బుద్ధా వెంకన్న గారు బయటికి తీయడం, కరోనా వైరస్ వల్లే వాళ్ళని ఇక్కడ తెప్పించేసుకున్నారు ముఖ్యమంత్రి గారు అని మాట్లాడడం, ఇది ఎలా ఉంటుంది అంటే మీ కూతుర్లకు కరోనా రాదా? ఏదో సినిమాల్లో డైలాగులు చెప్తే ఎలా ఉంటుందంటే వైసీపీ నాయకులు ఖచ్చితంగా మండుద్ది. సో ఇప్పుడు అదే మొదలైపోయిన ట్రోల్స్ బుద్ధా వెంకన్న గారిని టార్గెట్గా చేసుకుని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇదంతా జగన్ గారి కుమార్తెలను రాజకీయాల్లోకి బుద్ధా వెంకన్న లాగడం ఎంతవరకు సమంజసం అని ఎవరినుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసుకోండి, తప్పేం లేదు. అలాగే ఇప్పుడు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారు, దాన్ని కూడా తప్పు పట్టలేం. రాజకీయంగా రాజకీయాలంటేనే ప్రజలు విమర్శిస్తారు. ఏ రాజకీయ నాయకుడినైనా ఖచ్చితంగా ప్రజలు విమర్శిస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. నచ్చితే పొగుడుతారు, నచ్చకపోతే విమర్శిస్తారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీ వాళ్ళకి ఏది ప్రత్యర్థి పార్టీ అనుకుంటే వాళ్ళని విమర్శిస్తారు కామన్. కాదు అనుకుంటే వాళ్ళ మీద సైలెంట్గా ఉంటారు, వాళ్ళు లేదంటే వాళ్ళని సంకనేసుకు తిరుగుతారు. అంతేగాని ఇందులో కూతుర్లని లేదంటే భార్యల్ని వీళ్ళందరినీ లాగడం అనేది రాజకీయ నైతిక విలువలను ఎంతవరకు దిగజారుస్తుంది, ఎటువంటి వాళ్ళ ఉన్నారు పార్టీలో అనే దానికే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ప్రధానంగా చేస్తున్న ప్రశ్న ఇది. అంటే ఈ లక్షణాలని మానుకోకపోతే ఇంకా ఇటు కూడా వ్యక్తిగతంగా విమర్శలు దాడి చేయడం మొదలు పెడితే ఇంకెలా ఉంటుందంటే, ఇప్పటికే కొన్ని కొన్ని వీడియోల కింద కామెంట్లు కొంతమంది పనికిమాలిన మీద పెడతా ఉంటారు, విచ్చలు వీడియో స్వేచ్ఛ ఎక్కువైపోయింది వాళ్ళకి, అటువంటి కామెంట్లు లైట్ తీసుకుంటూ ఉంటారు, ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాడు ఎవడో తెలియదు, ఒక ఫేక్ అకౌంట్ పెడతాడు, అక్కడ ప్రొఫైల్ పిక్ వాడిది ఉండదు, వాడి పేరు ఉండదు, ఏదో ఎక్స్వైజెడ్ ఏదో పెట్టుకుంటాడు, అది పెట్టుకుని వాడు కామెంట్లు పెడతా ఉంటాడు. అలా పెట్టాడంటే ఆడు ఎంత ధైర్యవంతుడో అర్థమైపోద్ది. అటువంటి పనికిమాలిన ఎదవల కామెంట్లు పట్టించుకోక అవసరం లేదు. సో ఎప్పుడైతే అలా విచ్చల విడి స్వేచ్ఛ పెరిగిపోయిందో ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే పెరిగింది అనుకోండి. కాకపోతే అక్కడంటే ఓకే, కామెంట్కి రియాక్షన్ ఉండదు, వదిలేస్తాం. కానీ ఇక్కడ అలా కాదు. బుద్ధా వెంకన్న గారు లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దానికి మళ్ళీ రివర్స్ అటాక్ కనుక సోషల్ మీడియాలో ఒక పరిధి దాటి ట్రోల్స్ మొదలైనవి అంటే వైసీపీలో అది చాలా బీభత్సంగా ఉంటుంది. సో దాన్ని దీన్ని కంపేర్ చేయలేం కాబట్టి సోషల్ మీడియాలో విచ్చలవిడి స్వేచ్ఛ అనేది అది ఎలాగ జరుగుతూ ఉంటుంది, అది ఎప్పుడో కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇంకా అది వాళ్ళ ఆ కామెంట్లు పెట్టే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ రాజకీయాల్లో మాత్రం వీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతే అది ఇంకా భయంకరంగా ఉంటుంది, వాళ్ళు ఆ ఎదురుదాడి తట్టుకోలేని పరిస్థితిలో కూడా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు కూడా చెప్తున్నారు. వ్యక్తిగతంగా జగన్ గారిని విమర్శలు చేసి అటువంటి లక్షణాలతో ముందుకు వెళ్ళడం సరైనది కాదు అని కూడా హెచ్చరిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.